ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే మాత్రం చాలా ప్రౌడ్ గా ఉన్నామండి. సో భారత్ కి చరిత్రలో ది ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. సో ఎలా ఉంది? హౌ యు ఆర్ ఫీలింగ్? ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. ఫస్ట్ టైం హిస్టరీ అంటే మనకి చెస్ ఒలింపియాడ్ 1926 లో స్టార్ట్ అయ్యింది. Yes. 2014 లో బ్రాంజ్ వచ్చినప్పటికీ కూడా అది ఇండివిజువల్ లాగా అంటే అప్పుడు ఉమెన్ అండ్ మెన్ రెండు కూడా టీమ్ ఈవెంట్ సెపరేట్ గా జరిగింది. ఫస్ట్ టైం మిక్స్డ్ ఫార్మేట్ లో జరిగింది. టీమ్ లో జూనియర్ బాయ్ అండ్ గర్ల్ అట్లానే ఇద్దరు టాప్ మెన్ ప్లేయర్స్, ఇద్దరు ఉమెన్ ప్లేయర్స్ మెయిన్ టీమ్ లో ఉన్నారు. ఇట్స్ ఎ మిక్స్డ్ ఫార్మేట్ అండ్ ఫస్ట్ టైం ఇట్ వాస్ హెల్డ్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. మరి పాండమిక్ కారణంగా మనకి ఈవెంట్ ని ఆన్లైన్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది అండ్ మోర్ దెన్ 160 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇట్లాంటి ఒక ఈవెంట్ లో రష్యాతో కలిపి జాయింట్ గోల్డ్ తీసుకోవటం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద కంట్రీ. అండ్ ఈ విక్టరీ ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పైర్ చేస్తుంది, వాళ్ళు దీన్ని ఒక ప్రొఫెషన్ గా టేకప్ చేయడానికి దోహదపడుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇది ఒక మ్యాజికల్ మూమెంట్ అని చెప్పొచ్చండి. లైక్ హోల్ హిస్టరీ అంపి ఆల్రెడీ చెప్పింది. పర్సనల్లీ ఫర్ మీ, నేను నా ఫస్ట్ ఒలింపియాడ్ ఐ స్టార్టెడ్ ఇన్ 2004 వెన్ ఐ వాస్ 13 అండ్ ఫ్రమ్ దెన్ అన్ని ఒలింపియాడ్స్ పార్టిసిపేట్ చేశాను. సో సమ్వేర్ సో ఫార్ వి కుడెంట్ విన్ ఏ ఒలింపియాడ్ మెడల్. సో డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ మూమెంట్ అండ్ మెమరబుల్ టైటిల్ అని చెప్పొచ్చు. మన అలానే రేపు హిస్టరీలో కూడా ఎనీ టైమ్ ఒలింపియాడ్ మెడల్ అనేది వచ్చింది, గోల్డ్ మెడల్ అంటే ఫస్ట్ ఎప్పటికీ ఇది చెప్తారు. సో డెఫినెట్లీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ అండ్ గెలిచినందుకు ఇండియా గోల్డ్ మెడల్. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఎస్, మరి ఈసారి ఆన్లైన్ గేమింగ్ ఆడారు కదండి, సో దానికి ఇంతకు ముందు ఉన్నటువంటి గేమ్స్ కి ఏదైనా డిఫరెన్స్ అనిపించిందా? ఆన్లైన్ అంటే మనకి బేసికల్ గా ఫిజికల్ గా ఆడే అవకాశం లేదు కాబట్టి ఇయర్ మార్చ్ ఏప్రిల్ నుండి కూడా ఫిడే చాలా ఈవెంట్స్ ఆన్లైన్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది వచ్చి నా థర్డ్ ఆన్లైన్ ఈవెంట్ అండి. ఫస్ట్ వన్ వన్ నేషన్స్ కప్ ఆడాను. ఇట్స్ ఆల్సో టీమ్ ఈవెంట్ రిప్రజెంట్ ఆ తర్వాత స్పీచెస్ ఆడటం జరిగింది. సో మొదట ఆడినప్పుడు కొంత ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఫిజికల్ ఇది ఇక్కడ సైకలాజికల్ పార్ట్ తక్కువ ఉంటుంది ఆన్లైన్ చెస్ లో. సో మ్యానరిజమ్స్ ని బట్టి కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ని బట్టి కొన్ని కొన్నిసార్లు డెసిషన్స్ మార్చుకోవటం జరుగుతుంది. సో ఇది హ్యాస్ సమ్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట గేమ్ ఆడేటప్పుడు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అది ఉండదు, ఇట్స్ లైక్ ప్లేయింగ్ అగేనెస్ట్ ఎ మెషిన్ కాబట్టి ఆ ప్రాస్పెక్ట్ లో మనం ఆలోచించడం జరగదు. బట్ అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి, లైక్ మనం బోర్డ్ మీద ఆడేదానికంటే ఇఫ్ యూఆర్ గుడ్ ఎనఫ్ మౌస్ తో ఇంకా ఎక్కువ తక్కువ టైమ్ లో స్పీడ్ గా ఆడగలుగుతాము. సో అట్లానే హజార్డ్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నెట్ తో కూడిన ఇది కాబట్టి ఒకసారి మనం అవి ఫేస్ చేయడం, ఈ టోర్నమెంట్ లో కూడా కొన్ని అటువంటి సందర్భాలు జరిగాయి. అయితే ఇప్పుడు మనకి ఇంకా ఫిజికల్ చెస్ కి యాక్టివిటీకి వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఫ్యూచర్ లో కూడా మరిన్ని టోర్నమెంట్స్ ఆన్లైన్ లో జరిగే అవకాశమే ఉంది. నార్మల్ స్టేట్, సో అందరం ఇందులో ఆడటానికి అలవాటు పడాల్సిందే మనకి. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నా గానీ వి హావ్ టు లెర్న్ అండ్ వి హావ్ టు ప్లే. సో మామూలుగా అయితే చెస్ ఆడేటప్పుడు మీరు ఆడేటటువంటి ఆ తీరు మొత్తం కూడా స్క్రీన్ మీద చూస్తూ ఆడియన్స్ అందరూ ఉంటారు. సో ఆ క్యూరియాసిటీ కావచ్చు, ఆ నర్వస్నెస్ కానీ ఇవన్నీ లేకపోవడం కూడా ఈ ఆన్లైన్ త్రూ ఆడడం కూడా కాస్త ప్లస్ అయిందని అనుకోవచ్చా అండి హంపి గారు? డెఫినెట్లీ నాట్ అండి. ఆ నర్వస్ అనేది ఎప్పుడైనా ఉంటుంది బికాస్ బోర్డ్ మీద గేమ్ అనేది టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో స్ట్రాటజీస్ కానీ అన్ని సేమే ఫాలో అవుతాము. సో ఆ నర్వస్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి, అవన్నీ కూడా రొటీన్ గానే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫిజికల్ ప్రెసెన్స్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఇప్పుడు ఒక వీక్ ప్లేయర్ తో ఆడుతున్నాను అనుకోండి, వాళ్ళ ఎదురుగుండా నేను కూర్చుంటే ఓకే నా ముందు ఒక వరల్డ్ ఛాంపియన్ ఉంది లేకపోతే ఒక గ్రాండ్ మాస్టర్ ఉంది అన్న ఒక సార్ట్ ఆఫ్ ఫియర్ ఉంటుంది కదా. లేదా మనం ఆడేటప్పుడు మన అపోనెంట్ గురించి మనకి ఒక ఇమేజ్ ఉంటుంది. సో అట్లాంటివి ఇక్కడ తక్కువ ఉంటుంది. ఆన్లైన్ అయినప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్, మన ఫిజికల్ ప్రెసెన్స్ ఉండదు కాబట్టి మనం ఒక మెషిన్ తో ఆడినట్టు మూవ్ ఆడేస్తూ ఉంటాం. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే.